కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుంది. ఈ రోజు కూడా నలుగురు పార్టిసిపెంట్స్ సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి పిలిచేద్దాం. ఎందుకమ్మా నీ పోడియం నీదే, ఎందుకు అక్కడికి వెళ్ళినావు? యాంకరింగ్ చేద్దామని. దానికి అక్కడికి వచ్చి నించుతావు, ఇక్కడ రావాలి కదా. వచ్చేనా? మీరు తప్పుకుంటే వద్దామని. తప్పుకుంటే తప్పుకుంటే అని ఎన్ని రోజుల నుంచి నాకు తప్పదా? సరే చెయ్యి. హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ మహిళ. నడుచుకుంటా అలా వెళ్ళిపో. నేను ఇక్కడ యాంకరింగ్ చేయడానికి వచ్చాను. ఏంటి సుమా, ఎన్ని జనరేషన్ చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, తొక్కేస్తారా? నేను కాంచనా కన్నమ్మ గారిది చేయలేదు. ఐ డోంట్ నో, నాగయ్య గారిది కూడా నేను అప్పుడు భక్త పోతున్నా అవి చేయలేదు. ప్రామిస్, నీ మీద ఒట్టు, మీ అమ్మ మీద ఒట్టు. వద్దులే. వద్దులేనా? ఓ, ఒట్లంటే భయపడుతున్నారు. మన గురించి మార్కెట్ లో అంత టాక్ ఉందా? ఏంటి, నిజంగానే నువ్వు నువ్వు యాంకరింగ్ చేద్దామని వచ్చారా? మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా? చాలా. నా దగ్గర లోన్ ఉంది, ఇంట్రెస్ట్ కావాలా? వైష్ణవి చెప్పు నీ గురించి. కుక్కట్పల్లి నుంచి వచ్చాను. నా పేరు వైష్ణవి. నేను అమెజాన్ లో రిస్క్ ఇన్వెస్టిగేటర్ లో జాబ్ చేస్తున్నాను. రిస్క్ ఇన్వెస్టిగేటరా? నీకు తెలుసా రిస్క్? తెలుసా అండి. నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడితే ఎవరికి రిస్క్? మీకే రిస్క్. నేను అక్కడికి వచ్చి నిలబడితే ఎవరికి రిస్క్? అది కూడా మీకే రిస్క్. మిమ్మల్ని యాంకర్ లా తీసేస్తారు. అంటే నేను అక్కడికి వచ్చి నిలబడి నేను పార్టిసిపెంట్ గా ఉంటాను అనుకుంటున్నావా నీ పిచ్చి? నన్ను జడ్జి గా చాలా షోల్లో కూర్చోబెడదాం అనుకున్నారు, కానీ తర్వాత అర్థమైంది వాళ్ళకి జడ్జి గా నేను కూర్చోట్లేదు, నేను అక్కడ కూడా యాంకరింగ్ చేస్తున్నాను. ఈమె రిస్క్ ఇన్వెస్టిగేటర్, నువ్వు అసోసియేట్ అనలిస్ట్. ఏం అనలైజ్ చేస్తావు? ఈమె ఎలా చేస్తుందని అనలైజ్ చేస్తావు? లేదు, మీరు యాంకరింగ్ ఎలా చేస్తున్నారని అనలైజ్ చేసి మేము అవన్నీ రిపోర్ట్, మీకు ఒక రిపోర్ట్ ఇద్దామని పోస్ట్ కేసరేయడానికి. బా, మొత్తం ప్లానింగ్ తో వచ్చినట్టున్నావు. మీరిద్దరేనా లేకపోతే మీ వెనకాల వేరే ముఠా ఏమైనా ఉందా? ఏ, ఎవరు వచ్చారు మీతో పాటు? ఎవరు వచ్చారు? లైట్ లేండి ఒకసారి. చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూస్తున్నా, ఇప్పుడు పాప వచ్చింది, మనవరాలు కూడా వచ్చేస్తారు ఇక మీ దగ్గరికి. ఎంత ఇంక ఎన్ని ఎపిసోడ్ చేస్తుంటావు సుమా? ఏంటోనండి, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఎందుకు చేస్తున్నాడు ఏంటో ఇదంతా? మీ మ్యూస్ లో అవుతున్నాను. ఇంకా ఇంకో ఏం మెయింటైన్ చేస్తున్నావు? పొగిడారా తిట్టారా ఆవిడ, నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా చెప్పొచ్చు కదా మాకు, మేము కూడా చేస్తుంటా. చెప్పేస్తున్నా, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతే, ఒక పక్కన మొగుడు ఏమైనా అనుకోని, ఇంకో పక్కన అత్తగారు ఏమైనా అనని, మనం మాత్రం ఓకే లెట్స్ బి హ్యాపీ అనుకుంటూ ఉండాలి. ఆవిడ కూడా ఇవ్వండి ఒకసారి. వాళ్ళ మమ్మీని అండి. ఏంటండి మీ అమ్మాయి నా సీట్ కి ఎసరు పెట్టడానికి వచ్చింది అసలు? అంతే అండి. మీరే మరి ఎన్ని రోజుల నుండి చేస్తారు, మా అమ్మాయి చేయొద్దా? నేను కూతురు మాత్రమే అనుకున్నాను, తల్లి కూడా ఇలాగే ఉందా? చూసి చూసి ఇట్లా అయిపోతుందండి, మా అమ్మాయి కూడా. ఓకే, నా రిటైర్మెంట్ నేను అనౌన్స్ చేస్తున్నాను. ఆ అనౌన్స్మెంట్ నేను ఒక 50 ఏళ్ల తర్వాత ఇస్తాను. మీరు తిట్టుకున్నా, మీరు పొగుడుకున్నా, మీరు ప్రేమించినా, మీరు ద్వేషించినా, ఈ జీవితానికి మీకు నేనే. ఇల్లల తదాంతరం మీరే. ఓకేనండి. ఆయన ఎవరు? పక్కన పాపం ఒక స్టార్ పురుషుడు వచ్చాడు. మై ఫియాన్సీ. యువర్ ఫియాన్సీ? వీళ్ళకో పెద్ద లవ్ స్టోరీ కూడా ఉంది. ఏంటది? 9 ఇయర్స్ ఆఫ్ లవ్ స్టోరీ. ఏ, స్కూల్ నుంచి ప్రేమించావా? తను స్కూల్ నుంచి. అంటే నువ్వేనా ప్రేమించింది? నో, తనే ప్రపోజ్ చేశారు. అచ్చా, నువ్వు స్కూల్లో లేవా అప్పుడు? నేను స్కూల్లో లేను, నేను కాలేజ్ లో ఉన్నా. స్కూల్ గోడ బయట ఉన్నావా? గర్ల్స్ స్కూలా? నో, గర్ల్స్ బాయ్ స్కూలా? యా. సో 9 ఇయర్స్ తర్వాత మొత్తానికి ఇప్పుడు పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు? యా, పేరెంట్స్ కూడా. ఫస్ట్ ఒప్పుకోలేదా ఏంటి? ఆహా, అలా అనలేదు, కొంచెం ఒప్పించడానికి టైం పట్టింది. అంటే మేము కెరీర్ లో సెటిల్ అయ్యాక
చేసుకుంటే బాగుంటుందని. ఈమేమో అనలిస్ట్ అయింది. మీరు? నేను సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. ఏంటో ఇవాళ వచ్చినటువంటి ఉద్యోగాలు ఏమి మనకు సంబంధం లేనివి తెలియనివి. మాకేమో డాక్టరు ఇంజనీరు టీచరు లాయర్ ఇవే తెలుసు బాబు. మిగిలినవన్నీ ఈ లాస్ట్ 5-6 ఇయర్స్ లో వచ్చినటువంటి ఉద్యోగాలు అనుకుంటాను. వీటి గురించి పెద్దగా అవగాహన లేదు మాకు. తెలుసుకుంటాంలే. ఎనీవే వెల్కమ్ టు ద షో మౌనిక. హాయ్ సుమక్క. నా పేరు మౌనిక. నేను ఉప్పల్ నుంచి వచ్చాను. నేను ఒక పాపను చూసుకుంటూ ఉంటాను. చాలు కదా. వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ ఉంది. ఓకే. తన పేరు తన్విక. మేము పాపల్ని బాబుల్ని చూసుకుంటూ ఇవి చేసుకుంటూ మళ్ళీ వెళ్ళి చూసుకుంటూ ఉంటాము. మా పని కూడా అదే. సుమా హౌ కమ్ యు ఆర్ లైక్ దట్? ఇవాళ తెలుసా వచ్చేటప్పుడు తను వదిలేసి వస్తుంటే ఫుల్ ఏడిపోచేసింది. కరెక్ట్. కానీ అసలు నువ్వు ఎట్లా వస్తున్నావు? లక్కీలు ఏమిటంటే నా ప్రొఫెషన్ వరకు నేను పిల్లలు ఇలాగే చిన్నగా ఉన్నప్పుడు అక్కడ మేకప్ రూమ్ లో ఉండేవాళ్ళు అనమాట. మా అమ్మ వచ్చేసేది నాతో పాటు. ఒకసారి మా అత్తగారు వచ్చేసేవాళ్ళు. అలా పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండబట్టి వాళ్ళని అక్కడ పెట్టుకుని మళ్ళీ ఇక్కడ వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఏడుస్తున్నారంటే పరిగెత్తి అలా. ఆ జనరేషన్ పిల్లలు బాగుండే సుమా. ఈ జనరేషన్ పిల్లలు ఇప్పుడు మా మమ్మీ వద్దాం అనుకుంది నాతో పాటు. ఆ జనరేషన్ ఈ జనరేషన్ అంటుంది. అంటే నన్ను ఏ జనరేషన్ లోకి వేస్తున్నావు నువ్వు? మేము ఆల్రెడీ 6 ఇయర్స్ బ్యాక్ వచ్చాం సుమా. మీరు అప్పటికి ఇప్పటికి అసలు ఏం మారలేదు. అనలిస్ట్ మారిపోయింది. నాలో క్యాటలిస్ట్ అయిపోయింది. సునంద. నా పేరు సునంద. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. ఓకే. ఏం చేస్తుంటారండి మీరు? నేను కూడా పాపనే చూసుకుంటున్నాను. 2 ఇయర్స్. 2 ఇయర్స్. మీరు మాట్లాడుకోండి, బోలండి, విషయాలు తెలుస్తాయి మీకు. మేము ఫ్రెండ్స్ ఆల్రెడీ రోజు వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నాం. మీరు నలుగురు ఫ్రెండ్స్? ఆల్ 4 ఆఫ్ యు ఆర్ ఫ్రెండ్స్. ఓకే. సో ముందుగా మీ అందరికి 100 పాయింట్స్. చార్ మళ్ళీలో మన మొట్టమొదటి రౌండ్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. ఓకే. ఇందులో 6 ఆడియో విజువల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు సమాధానం తెలిస్తే బజర్ నొక్కండి, 20 పాయింట్స్. రాంగ్ అయితే -10. ఫస్ట్ చూడండి, ఇది సినిమా పేరు, గెస్ చేయండి. ఇప్పుడు చూద్దాం మీ పతాపం ఏమిటో. ఓ చెప్పారుగా. ఏ చెయ్యి బజర్ మీద కెళ్ళట్లేదే. పెట్టు నొక్కు. అప్ప ఏ పెదవులు వణుకుతున్నాయి. ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు ఇంకా. అరే నేను ఇట్లా చూడగానే చెప్పేస్తున్నా. ఇది సాహిత్య. యముడికి మొగుడు. సరే చూద్దాం. అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు. -10. నా సీటుకి ఎసరు పెడతావా? ఇప్పుడు చూడు ఈ రౌండ్ లో మీ ఇద్దరు సంగతి. ఓన్లీ 10 కదా ముందుంది. అంటే ఓన్లీ 10 అంటే ఇంకా ముందు ఇంకా తగ్గించుకుంటా. కాదు మా మార్క్స్ కూడా తొక్కేస్తున్నారు. తొక్కేస్తా చూడు. ఇప్పుడు రెండోది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. లేడీస్ ఫేషియల్స్ చేయించుకోవడానికి డాష్ పార్లర్ కి వెళ్తారు. వైష్ణవి బ్యూటీ పార్లర్ ఉందా లేదా చూద్దాం. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్. ఇప్పుడు మ్యూజిక్ బిట్ వస్తుంది. పాట ఏంటో గెస్ చేయండి. వినండి. మౌనిక. ముబ్బలా నవ్వ కళ ముద్ద మందారమా, ముగ్గులో దింపకిల ముద్ద సింగారమా, నెలకే నాట్యం నేతావే నయగారమా. ఓకే కరెక్ట్ కదా. విందాం. చెప్పవే చిరుగాలి ఎక్కడే వసంతాల కేళి. మౌనిక ఎంత కాన్ఫిడెంట్ గా నువ్వు పాడావు. -10. ఇప్పుడు ఇమేజెస్ చూడండి. ఓకే సునంద. సాయిధరం తేజ్. సాయిధరం తేజ్ ప్రభాస్. ఓకే అది ప్రభాస్ సాయిధరం తేజ్. ఓకే కాదా? ఎవరు? వరుణ్ తేజ్. వరుణ్ తేజ్. సరే చూద్దాం. సునంద కూడా అనుకుంది నేను కూడా ఒక 10 తగ్గించుకోవాలి అని. సాయి ధరమ తేజ్, వరుణ్ తేజ్. -10. కన్నుల్లోని ఆకాశమే. ఇప్పుడు ఒక సినిమా పేరు మిర్రర్ ఇమేజ్. ఇట్లా రివర్స్ లో వస్తుంది చూడండి.
సునంద బావగారు బాగున్నారు. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్ 20. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాఫదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డానం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. హైయెస్ట్ లీడ్ లో ఉంది వైష్ణవి 120. మన సెకండ్ రౌండ్ ఏమండి? ఆవిడ వచ్చింది. ఏమండి? ఆవిడ వచ్చింది. సో ఈ రౌండ్ లో టాస్క్లు నేను కాదు, వేరే వాళ్ళు వచ్చి ఇస్తారు మీకు. ఓకేనా? సునందతో మొదలు పెడదాం. సునంద చూడు, ఏబిసిడి లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో. బి బి. ఓకే. హాయ్ సుమా గారు, నేను ఈ రోజు పార్టిసిపెంట్ ఇస్తున్న టాస్క్ ఏంటంటే, ఒకే ఇంట్లో ఇద్దరు వేరు వేరు హీరోల ఫ్యాన్స్ ఉంటే ఎలా ఉంటుందో చేసి చూపెట్టండి. ఒకటే ఇంట్లో అంట, వేరే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఉంటే ఎలా ఉంటుంది? మాస్ హీరో, క్లాస్ హీరో. ఓకే. సో నువ్వు ఒకదాని వేనా, ఇంకెవరినైనా తీసుకుంటావా? నువ్వేం చేస్తావు ఇందులో? నేను. నువ్వు మాస్ హీరో ఫ్యాన్స్? మాస్. నువ్వు? క్లాస్. క్లాస్ హీరో ఫ్యాన్స్. ఓకే దామ్మా. ఏ అక్క, ఏంది రిమోట్? ఎందుకు? ఎందుకంటే మా వాడి సినిమా వస్తుంది, చూడొద్దా? అది చెప్పగానే సినిమాలు చూస్తుంటాడు. మా వాడి ఫ్యాన్స్ బుచ్చకాయ ముఖము, యాక్టింగ్ వచ్చానేమంటారు? అసలు మీ వాడికి అసలు క్యారీ వ్యాన్ వేస్ట్, మేకప్ వేస్ట్, యాక్టింగ్ వేస్ట్. అసలు యాక్టింగ్ చూసినావా? ఇంత మంది ఫాలోయింగ్. అవును, మొన్ననే చాపల మార్కెట్ లో చూసాలే మీ వాడి ప్రతాపము, వాడి ఫ్యాన్స్. ఈ ముఖం నీకేం తెలుసు ఆ ఫ్యాన్స్ గురించి? అవును, మొన్న చూసిన స్టార్ అక్కడ ఏబి స్టార్. ఏబి స్టార్ అంది వాడికి. ఏబిసిలు రాక ఏబి అని ఎక్కడో విన్నట్టుంది. పెట్టుకోండి. నీ స్టార్ పేరేంది? ఏ టు జెడ్. ఏ టు జెడ్ స్టార్ ఏంది? ఏ టు నుంచి ఎవ్రీథింగ్ వస్తుంది నీ ముఖం. మీలాగా ఇంత ఇంత మేకప్ లేసుకొని డాన్స్ రాదు, పాడు రాదు, వాడు వాడు. ఏం కొట్టుకుంటున్నారు రేపొద్దు నుంచి మీరిద్దరు? ఆ వేస్ట్ ఫెలో మూవీ పెడతా ఉంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను సినిమాలు షూటింగ్లు? ఇంకొకసారి నువ్వు సినిమాలు షూటింగ్లు రిమోట్లు అడిగావంటే పళ్ళు రాదు. తనకే చెప్పు మమ్మీ, ఊంటే వాడు ముసలాడు, వాడు ముఖం చూసా? ఇయ్యాలా రేపు పెన్షన్ డబ్బులు తీసుకున్నాడు. నాకు ఈ హీరోనే ఇష్టం కదా. నాకు నీకు ఏ హీరోనే? నాకు మీ నాన్ననే హీరోనే నా లైఫ్ లో. మీ చదువులు మీరు చదువుకోకుండా నేను ఇచ్చినటువంటి పాకెట్ మనీలతో సినిమాలకి షికార్లకి అని వెళ్ళి అదేం చేస్తుందో తెలుసా? దొంగతనంగా కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్తుంది. కాలేజ్? నీ పళ్ళు, నీ పళ్ళు మొత్తం రాలిపోయి సెట్ పెడతానే నేను. పేపర్ లిస్ట్ వేస్తుంది థియేటర్లకు పోయి. పేపర్ లిస్ట్ రాసి నువ్వేం చేస్తున్నావే? అక్కే ఇస్తుందమ్మా పేపర్లన్నీ. ఇదిగో మీకు ఇదే లాస్ట్ వార్నింగ్, మీరు ఇలాగే నువ్వేమో క్లాస్ హీరో అని నువ్వేమో మాస్ హీరో అని కొట్టుకున్నావో ఇల్లు అదే సెల్ ఫోన్ అంతే. రూపాయి కూడా ఇవ్వద్దు. ఏజెడ్ స్టార్ అద్దు. మనం స్టార్ మహిళ చూద్దాం. ఓకే సూపర్ సునంద సాహిత్య. మరి వీళ్ళకి ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దాం. పది. చూమేగా దిల్ మేరా మనసు గిరా గిరా తిరుగుతున్నది. నెక్స్ట్ వైష్ణవి చూడు. డి డి. ఓకే. హలో సుమా గారు, నా పేరు బాలభార్గవి, నేను విజయవాడ నుంచి ఈ వీడియో పంపుతున్నాను. నేను ఈ రోజు పార్టిసిపెంట్కి ఇవ్వబోతున్న టాస్క్ ఏంటంటే, తను ఒక్క రోజులో చనిపోతుంది అని తెలిస్తే వాళ్ళ అత్తతోటి ఎలాంటి సేవలు చేయించుకుంటుందో ఇప్పుడు మనకి చేసి చూపించాలి. సో వైష్ణవి, నువ్వు పోతావని ఏదో ఒక రాంగ్ రిపోర్ట్ వచ్చింది అనమాట. అయితే దీన్ని బేస్ చేసుకుని నువ్వు మీ అత్తగారితో సేవలు చేయించుకోవాలి. ఓకేనా? ఎవరు మీ అత్తగారు? మోనిక. మోనిక మీ అత్తగారా? ఒక్కటే రోజు కదా. నాకు కాఫీ చేసి పెడతారా? కాఫీ చేసి పెడతా. కాళ్ళు నొక్క దగ్గర పెట్టు. అత్తయ్య గారు కాఫీ చేసి ఇస్తారా? ఒకటే రోజు కదా నాన్న, నిన్ను బాగా చూసుకోవాలనుకుంటున్నాను. బిర్యానీ చేసి పెడతా. ఫస్ట్ నువ్వు కాఫీ తా. కాఫీ తా. ఎలా ఉంది? బాగుంది. నువ్వు చేసినట్టు లేదు కదా. అత్తయ్య గారు మటన్ బిర్యానీ తీసుకొని రారా. అత్తయ్య గారు మటన్ బాగాలేదు, చికెన్ బిర్యానీ చేస్తారా? చికెన్ వద్దు నాన్న, మటన్ చాలా మంచిది హెల్త్ కి. వెళ్ళి చికెన్ తీసుకొని రండి అత్తయ్య గారు.
అత్తయ్య గారు బాగాలేదు అత్తయ్య గారు ప్రాన్స్ తీసుకోలేండి అత్తయ్య గారు అత్తయ్య గారు ఒక పాట పాడచ్చు కదా బుబ్బలా నవ్వకల ముద్ద మందారమా ముగ్గుల్లో దించరి ఈ పాటకే మీ అత్తయ్య గారికి పాయింట్లు పోయాయి అత్తయ్య గారు ఆ బీర్వతాలం ఒక రోజు నా దగ్గర పెట్టుకోవాలి ఇది నా ఆఖరి కోరిక అత్తయ్య గారు ఒక్కటే రోజు కదా నువ్వు ఏం చేశాను చెప్పు నేను పెట్టుకుంటాను అలా పెట్టుకుంటే ఏమొస్తుంది నీకు ఆనందం అత్తయ్య గారు చివరి కోరిక అత్తయ్య గారు సరే నీ కోసం ఇచ్చేస్తాను హలో స్పీకర్ లో పెట్టు ఎవరు ఇది హలో హలో వైష్ణవి హాయ్ చెప్పండి నేను డాక్టర్ ని మాట్లాడుతున్నా డాక్టర్ గారు చెప్పండి సారీ అమ్మా పొరపాటున ఫైల్స్ మిస్ప్లేస్ అయ్యాయి సారీ ఏమైంది డాక్టర్ గారు అంటే వేరే అమ్మాయికి పోయే రిపోర్ట్ మీకు ఇచ్చానండి ఇద్దరు పేర్లు సేమ్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి మీకు ఇచ్చాను అంటే ఇప్పుడు నేను బతుకుతుంటాను అవునండి మా అత్తయ్య నన్ను చంపేస్తాను ఏ ప్రాబ్లం లేదండి అన్ని నార్మల్ ఏంటి ఏం చేయించుకున్నావు నాతో సారీ అత్తయ్య గారు నీకు చేసిన అన్ని డబల్ చేయాలి నాకు ఓకే ఓకే థాంక్యూ వైష్ణవి ఎన్ని పాయింట్లు చూద్దాము పది సాహిత్య చూడు ఏబిసిడి ఏ ఓకే హాయ్ సుమా మేడం నా పేరు రాధా నేను ఈరోజు పార్టిసిపెంట్స్ ఇవ్వాలనుకుంటున్న టాస్క్ నాలుక మడతపెట్టి సినిమా పేర్లు మరియు డైలాగ్ చెప్తూ ఉంటే కో పార్టిసిపెంట్ దాన్ని గెస్ చేయాలి నాలుక అంటే మడతపెట్టి మూడు సినిమా డైలాగులు అంటదా మడతపెట్టి నాకు నాలుక బయటకు కనపడాలి ఏ డైలాగ్ చెప్పబోతున్నావు ఫస్ట్ చెప్పు మామూలుగా చెప్పు వాడు నన్ను లూజ్ అన్నాడే ఓకే రెడీ ఇప్పుడు నాలుక మడతపెట్టి అనే ఉంటాడులే ఇలా మాట్లాడి ఉంటావు నువ్వు వెళ్ళి రెండోది నార్మల్ గా చెప్పు డైలాగ్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతున్నావు వాడే పండుగ ఇప్పుడు నాలుక మడత పెట్టి బయట పెట్టి వెరీ నైస్ ఇప్పుడు మూడో డైలాగ్ ఎవడు పడితే వాడు రావడానికి పోవడానికి పశువుల దొడ్డ బాగమతి అడ్డ మడత ఓకే మూడు డైలాగులు అయిపోయాయి ఇప్పుడు సినిమా పేరు నువ్వు మడత పెట్టి చెబితే మేము గెస్ట్ చేయాలి లాహిరి లాహిరిలో ఏ కాదంబరి ఏసీ కావాలి నాకు కొంచెం పిచ్చి 150 చెప్పా నాకు 1 పాయింట్ ఓకే నెక్స్ట్ హీరో హీరో హీరోయిన్ కిల్లర్ పిచ్చి ఇంకా పిచ్చి ఫిషేనా ఈ ఫిదానా ఓహో ఫిదా చేతుల మూమెంట్ ఇలా ఫిదా యా మా ఊర్లో అలానే చెప్తాను ఇప్పుడు నేను చెప్తాను అది వీళ్ళతో చెప్పించు ఓకేనా జగదేక వీరుడి కథ చందమామ కథలు అన్నిటికీ పిచ్చొస్తుంది ఎందుకు ఏ చెప్పినా డైలాగ్ చెప్పినా టైటిల్ చెప్పినా ఇట్లా పిచ్చండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రైట్ ఆన్సర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చూద్దాం ఎన్ని పాయింట్లు వచ్చాయో సాహిత్య అండ్ లాస్ట్ మౌనిక యా చూడు ఏబిసిడి సి ఓకే సి ఫర్ హాయ్ సుమా గారు నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి ఈరోజు నేను పార్టిసిపెంట్స్ కి ఇచ్చే టాస్క్ ఏంటంటే టాపిక్ మారుతూ ఉంటుంది అబద్ధాలు చెప్పాలి అబద్ధాలు మాట్లాడాలంట టాపిక్ మారుతూ ఉంటుంది అన్నమాట ఫస్ట్ నేను మీ గురించే చెప్తా అబద్ధాలు మొత్తం యా అబద్ధాలు ఎంత ఎనర్జెటిక్ తెలుసా అసలు ఆ ఫేస్ అబద్ధాలు యా అబద్ధాలు అబద్ధాలు ఎంత ఎనర్జెటిక్ అంటే అసలు మాకు అవి నిజాలు శారీ కడితే తెలుసా ఒకసారి తమన్నా లాగా ఒకసారి తమన్నాలు ఇవన్నీ నిజాలు చాలా చాలా బాగుంటది నా గురించి అన్ని నిజాలు చెప్ప వేరే వాళ్ళ గురించి అయినా ట్రై చేస్తే ఒకసారి మన ముందు సునన్న ఉంది చూడండి అసలు తను కూడా ఎంత బాగుంటది ఒకసారి ఈ అనమ్మ పళ్ళు ఈ
ఈ తన పళ్ళు అయితే నాకు చాలా ఇష్టం తెలుసు అసలు కాలేజ్ డేస్ నుంచి. అండ్ ఈమె హైట్ కూడా చాలా ఇష్టం నాకు. అసలు హైట్ అనుష్క హైట్ లా ఉంటది. మీ ఆయన గురించి? మా ఆయన నన్ను లండన్ కి తీసుకెళ్తాడు, అక్కడ నుంచి సింగపూర్ తీసుకెళ్తాడు, అక్కడ నుంచి మాల్దీవ్స్. ఒకటే రోజుల్లో మూడు కంట్రీలు తిప్పుతాడా? ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తూ ఉంటాడు అసలు. ఓకే పాయింట్లు చూద్దాము. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ 130 పాయింట్స్ తో వైష్ణవి. ప్రేక్షకులు, ఈరోజు మిమ్మల్ని మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అత్తారింటికి దారేది సినిమాలో సమంత వాళ్ళ అక్కగా చేసిన హీరోయిన్ పేరేంటి? మీ సమాధానంతో పాటు మీ పేరు, ఊరు, ఫోటోని 9701366614 కి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు వాట్సాప్ చేసినట్టయితే సరైన సమాధానం పంపిన వారిలో నుంచి 10 మందిని ఎంపిక చేసి వారి ఫోటోల్ని రేపటి స్టార్ మైల్ లో ప్రసారం చేస్తాం. అంతేకాదండో, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంపిక కాబడిన వారిలో నుంచి స్టార్ మైల్ లో పాల్గొనే 4 లక్కీ విజేతల ఫోటోల్ని శనివారం ప్రసారం చేస్తాం. మన 3 రౌండ్ రైటా రాంగా. రైటా రాంగా. 2-2 స్టేట్మెంట్స్ పాస్ చేస్తాను ఒక్కొక్కళ్ళకి. మీరు అది రైటా రాంగా చెప్పాలి, అంతే. 20 పాయింట్స్ వస్తాయి అండ్ ఆ పాయింట్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవచ్చు. మరి కదా మౌనిక, నీ ఫస్ట్ స్టేట్మెంట్, క్యాప్సైసిన్ అనే కెమికల్ ఉండటం వల్ల మిర్చి తిన్నప్పుడు మంటగా ఉంటుంది, రైటా రాంగా? క్యాప్సైసిన్ అసలు విన్నావా? ఇది వర్డ్ నువ్వు విన్నావా? వినలేదు. మరి రైటా రాంగా చెప్పు. రాంగ్. రాంగ్. ఓకే రాంగ్ అంటుంది. మరి ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. మిర్చి తిన్నప్పుడు క్యాప్సైజిన్ నోటిలోని సలైవాతో కలిసినప్పుడే మంట పుడుతుంది. సో ఆ కెమికల్ ఉండడం వల్లేనంట మంట ఘాటు. పండు మిరపకాయల పచ్చడని, మనం రకరకాల పచ్చళ్ళని అలాగే కూరల్లో వేసుకుంటాం కదా, దీని వల్లేనంట. ఈ కెమికల్ని తీసేసి ఏదో కనిపెట్టే ఉంటారే ఈ పాటికి. రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కదా, మధ్య బీటి వంకాయలను వచ్చాయి. మనం చేసాం అసమైన ఏంటిది, ఏదైనా కెమికల్ చేయలేదు మనం. నీకు ఇది రాలేదు కూడా. సరే ఇదైనా గెలుచుకో. హే నీకు 1 ఇయర్ బేబీ కదా, 1.5, సో కావాల్సి వస్తుంది కదా. అన్నప్రాసన అంతా ఎప్పుడు అయిపోయి ఉంటుంది. సరే అయితే ఇది చెప్పు మరి చూద్దాం. సునామీ అంటే భూమి రెండుగా చీలిపోవడం, రైటా రాంగా? రైటా రాంగా? రాంగ్. రాంగ్. సునామీ అంటే భూకంపం అంటే భూమి రెండుగా చీలి. సునామీ అంటే రెయిన్, రెయిన్ కదా. సో రాంగ్. ఏం జరుగుతుంది సునామీ వచ్చినప్పుడు? వర్షం పడుతుంది అండ్ వాటర్ మొత్తం వచ్చేస్తూ ఉంటాయి సముద్రంలో నుంచి. అది కదా భూకంపం ఇస్ డిఫరెంట్ అంటుంది. భూకంపం ఇస్ డిఫరెంట్. ఎప్పుడైనా భూకంపంలో ఉన్నావా? నో నో నో, ఇప్పటి వరకు అయితే. అవును, మీ జనరేషన్ అప్పటి నుంచి ఉందా భూకంపం? మా జనరేషన్ ఏంటి, ఈ జనరేషన్ లో కూడా భూకంపాలు ఉన్నాయి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? సునామీ అంటే వాటర్ ఫ్లో. వాటర్ ఫ్లోనా? ఎక్కడ, ట్యాంక్ లోంచా? సముద్రంలో. ఇద్దరు ఫ్రెండ్స్ కదా. ఓకే, సముద్రంలో నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఓకే, సో భూకంపం ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇక్కడ? మీరు చేశారా సుమా? యా, నేను చేశాను. బాబు పుట్టి అప్పటికి నెలల బాబు అనమాట. ఒక బ్లాస్ట్ సౌండ్ వచ్చింది అనమాట నైట్. నేను వాడిని తీసుకుని పరిగెత్తుకుని బయటకు వచ్చాను. బట్ దట్ వాజ్ అ వెరీ మైల్డ్ ట్రెమర్ అంట. అది ఎందుకు మరి బ్లాస్ట్ లాగా వచ్చిందో తెలియదు. భూమిలో ఏదైనా దేర్ వాజ్ అ బ్లాస్ట్ సౌండ్ అండ్ దెన్ దేర్ వాజ్ అ స్లైట్ ట్రెమర్, వెరీ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్. దానికి భయపడిపోయాం. మనకి ఈ మూవీస్ లో చూపించినట్టు అన్ని ఫ్యాన్స్ అవి ఉంటాయి. అంటే జపాన్, ఈ చైనాల్లో, అలాగే నేపాల్ లో చాలా పెద్ద భూకంపాలు అయ్యాయి, మహారాష్ట్రలో అయ్యాయి. చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే బిల్డింగ్స్ కట్టడంలో ఆ తర్వాత చైనా వాళ్ళు ఏమిటంటే, ఆ భూకంపానికి ఊగిపోయినా పడిపోని బిల్డింగ్ల్ని కట్టారనమాట. చాలా ఎక్కువగా ఎర్త్క్వేక్ ప్రోన్ నేలలు ఉంటాయి కొన్ని. లక్కీగా ఈ ఏరియాలో లేవమ్మా, అందుకే మా సెట్లు అవి గట్టిగానే ఉన్నాయి. సో నువ్వు ఇది రాంగ్ అంటావు, రైటా రాంగా చూద్దాం. సో ఇది కూడా ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎర్త్క్వేక్ సమ్వేర్ ఇన్ ద ఎపిసెంటర్ ఆఫ్ ద సీ, సముద్రం మధ్యలో. అక్కడి నుంచి ఆ ఎపిసెంటర్ లో నుంచి అలల్ని తోసేస్తుంది అనమాట అది. అందుకని ఆ అలలు వచ్చి సముద్రాన్ని వదిలేసి నేలని తాకుతాయి.
అంటే నీకు ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉందనుకో, దాన్ని ఇక్కడ ఎపిసెంటర్ ఆఫ్ ఎర్త్ క్వేక్ వచ్చింది అనుకో, మధ్యలో భూమి మీద వస్తే ఇక్కడ కదులుతుంది కదా, మరి సముద్రం మధ్యలో వస్తే నీళ్ళని కొట్టేస్తుంది అనమాట, అది మొత్తం వచ్చేసి భూమి మీదకి వచ్చేస్తుంది వాటర్ అంతా. అండ్ అలలు చాలా ఎత్తుకి ఎగ్గిసి పడతాయి పై పైకి. ఓకే సో తీసుకో 20 పాయింట్స్ వచ్చా. ఎవరి దగ్గర నుంచి లాక్కుంటావు? వైష్ణవి. నీకు 20. థ్యాంక్ యూ. సునంద. సునంద నీకోసం కుక్కర్ రెడీగా ఉంది. బొగ్గుని నల్ల బంగారం అని కూడా పిలుస్తారు, రైటా రాంగా? పిలుస్తారు. రైటా రాంగా? రైట్. రైట్. ఓకే రైట్ అంటా, రైటా రాంగా చూద్దాం. బొగ్గుని నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. నీకు కుక్కరు 20 పాయింట్స్ వచ్చాయి. మా పాపకి ఇందులోనే వండుతాను. ఏం వండుతుంటావు అంటే జనరల్లీ తెలుసుకుందామని. రైస్ లో పప్పు, క్యారెట్ ఆర్ ఆలు, వెజిటేబుల్స్ అనేసి కిచిడిలా చేసి పెట్టేస్తే. ఇది 6 నెలల నుంచి స్టార్ట్ చేసేసారా? కాదు, 9 మంత్స్. 9 మంత్స్ తర్వాత 6 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు ఉగ్గు పెట్టాను. తర్వాత అన్నం, రైస్ ఇట్లా కొంచెం కిచిడిలా చేసి పెడుతున్నాను. ఇప్పుడు నార్మలే, బట్ ఇప్పుడు ఒక్కొక్కసారి విటమిన్ కోసం అని అన్ని వేసి పెడుతుంటాను, కాయగూరలు అన్ని వేసి పెడుతుంటాను. 6 నెలల తర్వాత బయట నుంచి ఫుడ్ తీసుకొని వచ్చి పెడుతూ ఉంటారు. దానికన్నా బెస్ట్ ఏంటంటే ఇంట్లో తయారు చేసుకున్న ఉగ్గు. ఉగ్గు. అండ్ పిల్లలకి ఏది పడుతుందో ఏది పడట్లేదో తెలుసుకోవాలి అంటే ఒక వారం అంతా ఒక వెజిటేబుల్ పెట్టాలి అన్నంతో పాటు. అప్పుడు క్యారెట్ ఎలా పనిచేస్తుంది వాళ్ళకి అనే తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ఇంకొక వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఈజీ అవుతుంది. ఇది మేమంతా ప్రయోగాలు చేసి నేర్చుకున్నది. ఓకే సెకండ్ క్వశ్చన్, నీకు ఫ్లవర్ వాజ్ రెడీగా ఉంది. ద్రౌపది యొక్క చెలికత్తె పేరు పాంచాలి, రైట్ ఆర్ రాంగా? పురాణాల. ద్రౌపది అక్క? అక్క కాదమ్మా. ద్రౌపది యొక్క చెలికత్తె పేరు పాంచాలి. పాంచాలి పంచభద్రుకా అనే డైలాగ్ తెలుసు. వెరీ గుడ్. ఆవిడ ఎవరు తెలీదు. అసలు ఈవిడ మహాభారతంలో ఉంటుందా, రామాయణంలో ఉంటుందా? జస్ట్ ట్రై చేయి. ద్రౌపది అంటే రామాయణం. ఈమె హస్బెండ్స్ ఎవరు? అదే తెలియట్లేదు. అసలు చెలికత్తె అంటే ఎవరు? చెలికత్తె అని అంటే సెకండ్ వైఫ్. అమ్మయ్యా, ఈ ఎపిసోడ్ కి కావాల్సినంత ఎనర్జీ వచ్చింది. థ్యాంక్స్. నువ్వేమనుకుంటున్నావు వైష్ణవి? చెల్లి వాళ్ళు అత్త అనుకుంటున్నా. చెల్లి వాళ్ళ అత్త. ఓకే, చెల్లికి అత్త. చెల్లికి చెలికత్త. చెల్లి ప్లస్ అత్త ఇస్ ఈక్వల్ టు చెలికత్త. ఓకే. కా సాహిత్య చెలికత్త కత్త అనుకుంటా, ఎందుకు అత్త కత్త రెండు రైమింగ్ బాగుంది. కాదు, అత్త కత్త. సరే ఇదంతా పక్కన పెడితే వైష్ణవి, అసలు ద్రౌపది గురించి నీకేం తెలుసు? పంచ పాండవుల వైఫ్, మహాభారతంలో ఉంటది. కృష్ణుడు ఏం చేశాడు? సారీ ఇచ్చాడు. సారీ ఇచ్చాడా? మౌనిక నువ్వు చెప్పు. అంతే, మహాభారత్, ద్రౌపది, పంచ పాండవులు, అంతే. సరే ఇంతకీ ఆన్సర్ రైటా రాంగా? రైటే. రైటే. ఓకే రైట్ అంటా రైటా రాంగా చూద్దాం. మాట రాణి మౌనమిది, మౌన వీణ గానమిది. అసలు నువ్వు ఇవన్నీ చెప్పినందుకు ఆ భీష్ముడు పడుకున్న అంపశయ్య మీద ఎక్కిచ్చేస్తారు తెలుసా నిన్ను. ఇంతకీ విషయం ఏంటంటే ద్రౌపది అంటేనే పాంచాలి, అంతేగాని ద్రౌపది వాళ్ళ చెలకత్త పాంచాలి కాదు. 5 హస్బెండ్స్, 5 మెంబర్స్ కాబట్టి పాంచాలి. ఓ, చెలికత్త అంటే క్లాప్స్ కొడితే వస్తారంట వాళ్ళు. దే ఆర్ ది మెయిడ్స్ అనమాట. అప్పట్లో మెయిడ్స్ కి ఒఫీషియల్ నేమ్ ఈస్ ద చెలికత్తె. వాళ్ళు ఈ యువరాణి దగ్గరే ఉండి ఆవిడికి కావాల్సినటువంటి సపర్యలన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. చెలికత్తె అంటే సెటప్ అన్న. ఇదిగో 20 పాయింట్స్ వచ్చే తీసుకో. వైష్ణవి 10, సాహిత్య 10. ఆ చెలికత్త వద్దా? సరే నీకు 20. సో సునంద ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా పురాణాల గురించి కొంచెం రీసెర్చ్ చేస్తా. చేయాలి, తప్పేం లేదు. ఇప్పుడు నాకు కూడా చాలా విషయాలు తెలియదు, నేను తెలుసుకుంటాను అంతే. బేసిక్స్ కూడా తెలియదు. తెలుసుకో, ఇప్పుడు ఇవాళ మన పిల్లలకు చెప్పడానికి ఉపయోగపడుతుంది. సాహిత్య రమ్మ. గిన్నె ఉంది నీకు. మీ ఆయన వాళ్ళ తమ్ముడి యొక్క అన్న కొడుకు మీకు అల్లుడు అవుతాడు, రైటా రాంగా? మా ఆయన వాళ్ళ తమ్ముడి యొక్క అన్న కొడుకు మీకు అల్లుడు అవుతాడు? కాదు. మరి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. కొడుకు అవుతాడా? రాంగ్ అంటా, రైటా రాంగా చూద్దాం.
ఆయన వాళ్ళ తమ్ముడు యొక్క అన్న కొడుకు. ఆయన వాళ్ళ తమ్ముడు అంటే మరిది, వాళ్ళ అన్న అంటే బావ, బావ కొడుకు కొడుకే అవుతాడు. పర్లేదు, పురాణాల గురించి తెలియకపోయినా ఇవి బాగానే తెలుసు అంతే. ఓట్స్ ఏం చేస్తావు దీంతో? ఉప్మా చేసుకుంటా. ఎలాగా? హాట్ వాటర్ లో వేసి. సరే, ఉప్మా ఎలా చేస్తారో చెప్పు. ఫస్ట్ స్టవ్ వెలిగిస్తారు. తర్వాత దాని మీద బాండి పెట్టి వాటర్ పోసి షుగర్ వేస్తారు కదా. కామెడీ చేయకు, ఇప్పుడు కరెక్ట్ గా ఉప్మా చెప్పు. ఫస్ట్ ఆయిల్ పోస్తారు, పోపు దినుసులు అన్ని. ఏంటవి అవి? ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి. జీలకర్ర కూడా వేస్తారా? యా, మేము వేసుకుంటాం సుమా, టేస్ట్ బాగుంది. మేము కాదు, నువ్వేమో. ఓకే, సరే. నీకు ఇప్పుడు ఓట్స్ ఎందుకు చెప్పు? పెళ్ళి అవుతుంది నీకు, ఈ ఓట్స్ అవి కాదు, మంచిగా ఇడ్లీ సాంబారు, మంచి దోశలు గీసలు తిని మంచిగా దిట్టంగా తయారవ్వాలి. ఓకేనా? యా సుమా, మీరు నేర్పిస్తాను, పక్కన నేర్చు. పెళ్ళి అయిన కొన్నేళ్ళకి ఓట్స్ తినడం మొదలెట్టు. ఓకే సుమా. సెకండ్ క్వశ్చన్, సహస్రనామాలు అంటే 10,000 నామాలు అని అర్థం, రైటా రాంగా? రాంగ్. రాంగా? ఎన్ని మరి? పది అంట. పదా? ఒక్క నిజం. నామాలు అంటే ఏంటి? ఈ నామాలే కదా సుమా. నామాలు అంటే పేర్లు. 1,000 అనుకుంటున్నా. ఓకే, సో ఇది రాంగ్. సరే, రాంగ్ అంటుంది, రైటా రాంగా చూద్దాం. నామాలు నీకు టోటల్ గా 40 పాయింట్లు వచ్చాయి, తీసేసుకో. సునంద 30, మోనిక 10. ఇందాక సహస్రనామాలు అన్న డిస్కషన్ వచ్చింది కదా, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఇవేమిటి అంటే వాళ్ళవి అన్ని రకాలైనటువంటి పేర్లు అనమాట. లలిత సహస్రనామం ఆడవాళ్ళు చదువుతూ ఉంటారు జనరల్లీ, అలాగే విష్ణు సహస్రనామాలు అన్ని చదువుతూ ఉంటారు. దాని వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇవన్నీ ఎప్పుడో మన పూర్వీకులు కనిపెట్టేశారు, ఇప్పుడు చెప్తున్నారు అనమాట మెల్లిగా, ఈ వర్డ్ పలికితే ఈ ఎనర్జీ రొటేట్ అవుతుంది అని. సో మనకి కూడా ఉచ్చరించేటువంటి ప్రతి మంత్రము మన బాడీకి సైంటిఫికలీ డిజైన్ చేయబడింది. దాన్ని ఉచ్చరించినప్పుడు మన బాడీలో కూడా కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయంట, ఎనర్జీ పాస్ అవుతుంది, పాజిటివ్ గా ఉంటుంది, అందుకని చదవమని చెప్తారు. ఏమిటమ్మా వేసావా నామం? దా వైష్ణవి, కమ్. దోశ పెనము ధ్వని వేగం కాంతి వేగం కంటే తక్కువ, రైటా రాంగా? ధ్వని అంటే సౌండ్, కాంతి అంటే లైట్. లైట్ సౌండ్ లైట్ కంటే తక్కువ, రైటా రాంగ్? రైట్. రైట్. ఓకే, రైట్ అంట, మరి రైటా రాంగా చూద్దాం. ధ్వనివేగం 346 మీటర్లు సెకండ్ కి, కాంతి వేగం 300,000 కిలోమీటర్లు సెకండ్ కి. అవును, వైష్ణవి యాంకర్ కావాలనుకుంటున్నావు కదా, సో యాంకర్ కావాలి అంటే ఒక క్రైమ్ స్టోరీస్ అవి కూడా వినిపించగలగాలన్నమాట, క్రైమ్ రిపోర్టింగ్ యాంకర్ వి. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నువ్వే గనక యాంకర్ అయినట్టయితే ఎలా చదువుతావో అలా చదువు, నించో, స్టాండప్, ఇదే నీ అవకాశం యాంకర్ అవ్వడానికి. అది రాజగోపాలంపేట పోలీస్ స్టేషన్, నగర శివారు ప్రాంతంలో ఉంది, చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఏ మాత్రం భంగం కలపకుండా చూసుకుంటారు. కలపకుండానా, కలగకుండానా? కలగకుండా చూసుకుంటారు. ఓకే. ఇన్స్పెక్టర్ రవీంద్ర సామాన్య ప్రజలకు ఎనలేని గౌరవ భావం, మాకు మీరంటే ఎంత గౌరవం అలా. క్రైమ్ రిపోర్టర్ ఎక్కడైనా నవ్వుతారా, ఎలా చెప్పాలి? అది రాజుగారి ఇల్లు, ఆ రోజు ఒక ఆగంతకుడు, అలా చెప్పాలి. అతను వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంతంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక డిగ్రీ కళాశాల ఉంది, ఆ కళాశాలలో చదివే విద్యార్థులందరికీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. స్టాప్! అసలు క్రైమ్ రిపోర్ట్ చదివేటప్పుడు అతనే క్రైమ్ చేశాడా అనిపించేలా ఉండాలి, అలా చదువు. ఇదిగో చూడు, ఇలా, అది రాజగోపాలంపేట పోలీస్ స్టేషన్, నగరం శివారు ప్రాంతంలో ఉంది, చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఏ మాత్రం భంగం. ఆపు, ఒక్క నిమిషం ఆపు, ఇప్పుడు కాదు, నీకుంది తర్వాత. చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా చూసుకునే స్టేషన్ ఇన్స్పెక్టర్ రవీంద్ర అంటే సామాన్య ప్రజలకి ఎనలేని గౌరవ భావం, అది అలా చదువు. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక ప్రైవేట్
డిగ్రీ కళాశాల ఉంది. ఆ కళాశాలలో చదివే భారత్ ఆర్ట్స్ గ్రూప్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఎవడాడు? భరత్? భారత్ కాదు. ఓకే వైష్ణవి, థ్యాంక్ యూ. నెక్స్ట్ నీకోసం స్టూల్ రెడీగా ఉంది. వాణిజ్య పంటల్లో మిరప పంట కూడా ఒకటి. రైటా రాంగా? వాణిజ్య అంటే క్యాష్ క్రాప్. రైట్. రైట్. రైట్ అంటే రైటా రాంగా చూద్దాం. క్యాష్ క్రాప్స్ అండ్ షుగర్ కేన్, టొబాకో, కాటన్. ఫుడ్ క్రాప్స్ వీటు, మేజు, పల్సెస్. ఎప్పుడో చదివాంలే. నీకు 40 పాయింట్స్ వచ్చాయి, తీసుకో. సాహిత్య 30, సునంద 10, వైష్ణవి 40. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా వైష్ణవి లీడ్ లో ఉంది 140 పాయింట్స్ తో. చార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఓన్లీ వన్స్. మీ గేమ్ ఏంటంటే, మీరు ఈ కిరీటం పెట్టేసుకోండి, ఈ కత్తి తీసుకోండి, బాహుబలి కత్తి. దీనికి ఒక చిన్న గుండు సూది పెట్టాం మేము. దీన్ని మీరు తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి ఒక బలూన్ కూడా ఆ రింగులో నిలబడి ఈ సూదితో ఇలా అంటే ఆ బలూన్ పగిలిపోవాలన్నమాట. ఓకే, లైక్ అక్కడికి వెళ్తారు మీరు, ఇక్కడికి వెళ్ళి నించుంటారు. జై మహిష్మతి. అక్కడికి వెళ్ళి మీరు పగలగొట్టే ప్రతిసారి జై స్టార్ మహిళ అనాలి. అప్పుడే మీరు స్టార్ మహిళ అవుతారు, అప్పుడే మీకు పాయింట్లు కూడా వస్తాయి. ఓకే, రెడీ? చూద్దాం ఎవరు గట్టిగా అంటారో జై స్టార్ మహిళ అని. ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ హైయెస్ట్ వైష్ణవి. 1 2 3 స్టార్ట్. చెయ్యాలమ్మా.
ఐదు 50 పాయింట్లు. ఏ నీ టార్గెట్ 13, అలాగైతే నువ్వు విన్ను లేకపోతే వైష్ణవి విన్ను. రెడీ 1 2 3 గో. ప్రేక్షకులు వెళ్లే ముందు ఈ రోజు మేము అడిగినటువంటి ప్రశ్న మరొక్కసారి, అత్తారింటికి దారేది సినిమాలో సమంత వాళ్ళ అక్కగా చేసిన హీరోయిన్ పేరేంటి? మీ సమాధానంతో పాటు మీ పేరు, ఊరు, ఫోటోని 9701366614 కి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు వాట్సాప్ చేసినట్టయితే సరైన సమాధానం పంపిన వారిలో నుంచి 10 మందిని ఎంపిక చేసి వారి ఫోటోల్ని రేపటి స్టార్ మైల్ లో ప్రసారం చేస్తాం. అంతేకాదండోయ్, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంపిక కాబడిన వారిలో నుంచి స్టార్ మైల్ లో పాల్గొనే 4 లక్కీ విజేతల ఫోటోల్ని శనివారం ప్రసారం చేస్తాం. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. అంటల్ టైం చాలా బాయ్ బాయ్.